తిరుమల కొండ మీద భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ప్రోటోకాల్ వాహనాలని సైతం అనుమతించని ప్రాంతానికి ఒక ప్రైవేట్ కారు దూసుకు వెళ్ళింది. అయినా సకాలంలో టీటీడీ భద్రతా సిబ్బంది స్పందించలేదు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ప్రైవేట్ వాహనం నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్ళింది. దీనిపై సీరియస్ అయిన ఈవో ఇద్దరు హోంగార్డులపై చర్యలకు ఆదేశించారు. తిరుమలలో భద్రతా వైఫల్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, నిషిద్ధ ప్రాంతంలోకి వాహనం ఎలా వెళ్ళగలిగింది, ఎవరు నడిపిస్తున్నారు, వైఫల్యానికి కారణం ఎవరు? తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం, అదేవిధంగా భద్రతలో ఉన్నటువంటి దొల్లతనం వెలుగు చూసిందని చెప్పవచ్చు. శ్రీవారి ఆలయం వద్దకు ఉన్నటువంటి నిషేధిత ప్రాంతంలో ఒక ప్రైవేట్ వాహనం తీసుకురావడం టీటీడీ విజిలెన్స్ వైఫల్యంగా కూడా భక్తులు విమర్శలు సాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీవారి ఆలయం ముందు సంబంధించి చేరుకోవడానికి ప్రధానంగా రామబగిచ్చా అతిథి గృహాల ముందు ఉన్నటువంటి మార్గాన్ని టీటీడీ ఉపయోగిస్తుంది. ఇది పూర్తిగా కూడా నిషేధిత ప్రాంతంగా కూడా టీటీడీ పేర్కొంటూ అంచెల వారి భద్రతను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దాదాపు రామబగిచ్చా 3వ గెస్ట్ హౌస్ నుంచి కూడా శ్రీవారి ఆలయం ముందు వెళ్లేంత వరకు కూడా 5 ప్రాంతాల్లో గేట్లతో పాటు భద్రతా సిబ్బందిని నియమించారు. రామబగిచ్చా అతిథి గృహాల్లో గదులు పొందినటువంటి భక్తులు వాహనాలు కూడా ఈ మార్గం గుండా అనుమతించారు. వారంతా కూడా ప్రధాన మార్గం నుంచి నడిచి రామబగిచ్చా అతిథి గృహాల వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రామబగిచ్చా 3 నుంచి 2 గెస్ట్ హౌస్ వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతంలో విఐపీ సిఫార్సులకు సంబంధించినటువంటి వాహనాలను అనుమతిస్తారు. ఇక్కడ రామబగిచ్చా 1 ముందు వరకు టీటీడీకి సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల వాహనాలను అనుమతిస్తారు. ఇక రామబగిచ్చా 1 దాటిన తర్వాత ఇది పూర్తిగా కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల వాహనాలు మాత్రమే అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని కూడా వైభవోత్సవ మండపం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ కూడా రాష్ట్రం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, గవర్నర్, అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి హై ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. వారు కూడా వైభవోత్సవ మండపం దాటిన తర్వాత నడుచుకుంటూనే శ్రీవారి ఆలయం మహాద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. లేదంటే కూడా టీటీడీ ఏర్పాటు చేసేటటువంటి బ్యాటరీ వాహనాల ద్వారా కూడా వారు ప్రయాణించేటటువంటి సౌలభ్యం ఉంటుంది. తప్పిస్తే మాడ వీధులకు సంబంధించి మాత్రం ఎలాంటి వాహనాల అనుమతి ఉండదు. ఇంకా కట్టుదిట్టమైనటువంటి నిషేధిత ప్రాంతంలో ఇవాళ ఉదయం ఒక ప్రైవేట్ వాహనం దూసుకురావడంపై టీటీడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీటీడీ ఈవో కూడా వెంటనే స్పందించడం జరిగింది. ఘటనకు బాధ్యులుగా 2 హోంగార్డులను పరిగణిస్తూ వారిని తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ వాహనాన్ని కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు ఈ వాహనం ఒక మాజీ పాలక మండలి సభ్యుడిగా కూడా తెలుస్తుంది. ఈ వాహనంలో ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి వ్యక్తులు రావడం, వారు ఆలయం ముందు ఉన్నటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనానికి అనుమతించే ప్రాంతానికి చేరుకోవడానికి వాహనంలో ప్రయాణిస్తున్నట్లుగా కూడా పేర్కొంటున్నారు. తమకు ఇక్కడ ఉన్నటువంటి నిషేధితమైనటువంటి ప్రాంతంగా తమకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనుమతించడంతోనే తాము వెళ్ళామంటూ కూడా భక్తులు పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ మోహన్.